एपी फाइबर नेट लो अक्रमालु जरिगाया अवि इप्पुडु टीडीपी नेता नारा लोकेश चुट्टुकुंटुन्नाया वेयि कोट्ल अविनीति जरिगिंदंटुन्न वैसीपी आरोपणलो निजमेत एपी सर्कार एं चेप्तोंदी एपी फाइबर नेट लो टीडीपी नेतलु ओक्कोक्करुगा चिक्कुकोनुन्नारा నాటి టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫైబర్ నెట్ కనెక్షన్లలో భారీగా గోల్మాల్ జరిగిందా? ఇది అటు తిరిగి ఇది తిరిగి నారా లోకేష్ మెడకు చుట్టుకోనుందా? ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయంటూ అధికార వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అప్పట్లో ఇంటింటికి ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ ఛానళ్లు ఒకే కేబుల్ కనెక్షన్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే అందుకు అవసరమైన జీపాన్, సెటప్ బాక్సులు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోళ్లకు టెండర్లు జరిగాయి. వీటిలో భారీగా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు గతంలోనే వెల్లువెత్తాయి. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. దీంతో నాటి ప్రభుత్వ ఫైబర్ నెట్ టెండర్లలో జరిగిన భారీగా అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో దర్యాప్తునకు ఆదేశించింది. ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ప్రాథమికంగా కొన్ని అంశాలను గుర్తించి వాటిని ప్రభుత్వానికి నివేదించారు. ఆయా అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తోంది. దీంతో సిఐడి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సమగ్రంగా విచారణ జరిపి నిజ నిజాలను వెలికి తీయాలని సిఐడి అడిషనల్ డీజీకి స్పష్టం చేసింది. ఏపీ ఫైబర్ నెట్ లో గతంలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్లు ఖరారు చేశారనేది ప్రధాన ఆరోపణ. దీంతో ఫైబర్ నెట్ స్కామ్ పై మరోసారి జగన్ సర్కార్ దృష్టి సారించింది. ప్రస్తుతం ఫైబర్ నెట్ చైర్మన్ గా పూనూరి గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఆయన ఈ నివేదికల్ని ప్రభుత్వానికి అందించారు. మొదట ఫైబర్ నెట్ స్కామ్ లో విచారణ జరపాలని గతంలోని సిబిఐని జగన్ సర్కార్ కోరింది. దీనిపై సిబిఐ స్పందించకపోవడంతో తాజాగా సిఐడికి విచారణను అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుమారు 700 నుంచి 1000 కోట్ల మధ్యనే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుమ్మకోవడం జరిగిందనే ఆరోపణలున్నాయి. సెటప్ బాక్సుల కొనుగోళ్లు, ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో నాడు టీడీపీ అధికార మండతో ఆ పార్టీకి చెందిన నేతలకే కట్టబెట్టారని, టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా అప్పటి టీడీపీ సర్కార్ వ్యవహరించిందని ఆరోపణలున్నాయి. తప్పుడు పత్రాలతో ఫైబర్ నెట్ లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని కూడా వార్తలొచ్చాయి. అప్పటి ఐటీ మంత్రి లోకేష్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మీద ఈ విషయంపై ఎప్పటినుంచో జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఏపీ ఫైబర్ డొంక కదులుతోందని, 100 కోట్ల రూపాయల అవినీతి అప్పట్లో ఐటీ మంత్రి లోకేష్ కనుసన్నలోనే జరిగాయని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ఈ తీగలాగితే మొత్తం డొంక కదులుతోందన్నారాయన. ఇప్పటికే ఫైబర్ నెట్ ఫ్రాడ్ పై ఖచ్చితమైన ఆధారాలు సేకరించామంటోంది వైసీపీ. ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్ పై పలు అంశాల్లో పోలీస్ కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల లాంటి వారు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైబర్ నెట్ అక్రమాల వలలో నారా లోకేష్ చిక్కుకోక తప్పదని, దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు అప్పటి ఐటీ సలహాదారుగా ఉన్న హరిప్రసాద్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నట్లే తెలుస్తోంది.